అందుకని మొన్న అభ్యర్థిని డిక్లేర్ చేసిన రోజు నేను ఒక టీవీ చర్చలో పాల్గొంటే అవతల దిక్కు పార్టోడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మామూలు వ్యక్తి అది అని మాట్లాడాడు. బిడ్డ మామూలుడు కాదు, మావాడు చిచ్చర పిడుగు, ఖచ్చితంగా నీ బీజేపీని ఓడగొడతాడు, అసెంబ్లీలో నా పక్క సీట తుడిసి రడిపెట్టిన మావన్ కోసం అని చెప్పిన టీవీ చర్చల. కాబట్టి మీరందరూ దయచేసి మీరందరూ ఆశీర్వదిస్తే మీ తల్లో నాలుకలాగా, మీ కాళ్ళల్లో మెదిలే బిడ్డలాగా, మీ ఇంట్లో ఒక కొడుకులాగా, మీ ఇంట్లో ఒక మనుమడిలాగా మీ అందరికి సేవ చేసుకుంటాడు, కష్టపడతాడు, మీ అందరితో మంచుకుంటాడు. ఆయనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, అన్నిటికన్నా ముఖ్యంగా అహంకారం లేదు. ఈటల రాజేందర్ కట్టుకున్నట్టు ఔటర్ రింగ్ రోడ్ పక్కన 5 ఎకరాల్లో ఆయనకు ఈటల ప్యాలెస్ లేదు, గెల్లు ప్యాలెస్ లేదు ఆయనకు. అదేవిధంగా ఈటల రాజేందర్కు ఉన్నట్టు 100,000 కోట్ల ఆస్తులు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు లేవు. ఈటల రాజేందర్కు ఉన్నట్టు 100 ఎకరాల భూములు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు లేవు. ఇవాళ ఒక పేపర్లో ఇంటర్వ్యూ వచ్చింది వాళ్ళమ్మ బర్లకాడికి పోయి మేత పెడుతుంది, మేత పెట్టుకుంటూ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి, ఒక కార్యకర్త కుటుంబం నుంచి ఎదిగొచ్చినటువంటి విద్యార్థి నాయకుడు, సంస్కారవంతుడు, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వాడు, అన్నింటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారి దీవెన ఆయనకు మెండుగా ఉన్నది, హరీష్ అన్న సపోర్ట్ మద్దతు ఆయనకు మెండుగా ఉన్నది, వాళ్ళిద్దరు సహకారంతో ఈ కన్నూరు గ్రామాన్ని కానీ, కమలాపూర్ మండలాన్ని కానీ, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కానీ మంచిగా తీర్చిదిద్దుతారు.